ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు అవమానం జరిగిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పూణేలోని దేహులో జరిగిన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అజిత్ పవార్ ను మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరమన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియో సూలే. ఇది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించడమే అన్నారామె. ఉప ముఖ్యమంత్రి వేదికపై ఉంటే మాట్లాడడం ఆయన హక్కు అని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడే అవకాశం ఇచ్చి అజిత్ పవార్ కు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు అవమానం జరిగిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పూణేలోని దేహులో జరిగిన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అజిత్ పవార్ కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరమన్నారు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. ఇది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించడమే అన్నారామె. ఉప ముఖ్యమంత్రి వేదికపై ఉంటే మాట్లాడడం ఆయన హక్కు అని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు మాట్లాడే అవకాశం ఇచ్చి అజిత్ పవార్ కు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.